వెల్కమ్ టు మనం 99. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో పెట్రోల్ బంకు నందు సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జి మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను అమాంతం పెంచి పేద ప్రజలపై మోయలేని భారాలను వేస్తుందని, ధరల పెరుగుదల వల్ల ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా దెబ్బతింటుందని, నిత్యావసర సరుకులు పెరిగి ప్రజలపై భారాలు పడతాయని, వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ధనమన్న, కె రాజు, హమాలి కార్మికులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. సోదరులారా, సోదరి పిల్లారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రోజు రోజుకి పెంచుకుంటూ పోతుంది. అదేవిధంగా లాక్డౌన్ కాలంలో ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తము ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి అటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం ప్రజల కార్మికులను కానీ మరి పేద ప్రజలను కానీ కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోగా లాక్డౌన్ అయిపోయినాక మరి పనులు సక్రమంగా చేసుకున్న ప్రజలపైన, కార్మికులపైన ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రోజు రోజు పెంచుకుంటూ పోతుంది. ఈరోజు $105 బ్యారల్ ధర ఉన్నప్పుడు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ₹40-45 వరకు ఉండేది. ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు చూసుకుంటే 105 నుంచి దాదాపు 50% తగ్గింది. తగ్గినప్పుడు మరి మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలేకుంటే పెంచాలా? తగ్గాల్సింది పోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వము అమాంతం రోజు 60-50 రూపాయలు ఇంకా పెంచుకుంటూ ఈరోజు లాక్డౌన్లో ₹60 పెట్రోల్ ఈరోజు ₹97 పెట్రోల్ అయింది, డీజిల్ ₹90-91 అయింది. అదేవిధంగా గ్యాస్ ధరలు కూడా అమాంతం పెంచేసి ఈరోజు ₹800 దాటించేశారు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగము మొత్తం దాదాపు 1000 మంది కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడుతున్నారు. మరి అటువంటి కార్మికులపైన, అటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం పైన ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి అసలు ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మొత్తాన్ని ఎక్కువడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, తీసుకుంటుంది. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఏదో వాహనదారులకు మాత్రమే పెరుగుతుంది అనుకొని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కానీ ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తము పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ రంగం పెరిగిందంటే, రేట్లు పెరిగినాయంటే మరి నిత్యావసర సరుకులు కూడా రేపు పెరుగుతాయి. ఇప్పటికే రాష్ట్రంలో కూడా నిత్యావసర సరుకుల్ని అమాంతం పెంచేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి, లేకపోతే కేవలము మనకు రావాల్సిన పెట్రోల్ ₹40-50 వచ్చేస్తుంది. కానీ రాష్ట్రానికి, కేంద్రానికి అధిక శాతంలో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దాదాపు 60% పెట్రోల్ డీజిల్లో ధరల్లో 60% కేవలం ట్యాక్స్ రూపంలోనే వసూలు చేస్తున్నారు. లీటర్కి పెట్రోల్ డీజిల్ ధర ₹45 ఉండాల్సినది ఈరోజు ₹100, మరి 60% అదనంగా వసూలు చేస్తున్నారు. కాబట్టి వీటిని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలా? ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అక్కడ వాళ్ళకు వచ్చే ట్యాక్స్ని మొత్తం తగ్గించేసి దాదాపు 10 లీటర్కి ₹10 అప్పుడు చెప్పిన తగ్గించి వాళ్ళు అక్కడ ట్యాక్స్ని తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి అమ్మిస్తున్నారు. ఆ విధంగా మన రాష్ట్రంలో కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్లో మినహాయించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. అదేవిధంగా ఈరోజు వంట గ్యాసుల్ని రోజు రోజుకు పెంచి పడేస్తున్నారు. వంట గ్యాసులు ఇప్పటికే ప్రజలందరూ గ్యాసులకు అలవాటు అయిపోయినారు, కట్టెల పొయ్యిలకు అలవాటు లేకుండా గ్యాసులకు అలవాటు అయినారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా పెంచినా కూడా తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా రోజు రోజుకి గ్యాస్ ధరలు పెంచింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సబ్సిడీగా వేస్తాము, మొత్తం 1000 రూపాయలు, ఇది 900 కట్టండి, మీకు సబ్సిడీగా సగం రేట్ వేస్తామన్నారు. కానీ ఈరోజు సబ్సిడీ రూపాల్లో 1 రూపాయి కూడా పడడం లే. అసలు ధరనే ఈరోజు 800 రూపాయలు తీసుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు కూడా 25 రూపాయలు గ్యాస్ సిలిండర్ పైన పెరిగింది. కాబట్టి ఇటువంటి ధరలను రోజు రోజుకి కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్చ తీసుకోకుండా, ఎటువంటి సమాధానం చెప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా మౌనంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలను, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలు ఆ విధంగా చేస్తారని మేము కూడా సిపిఎం పార్టీగా సిఐటీగా ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ప్రజలను, కార్మికులను సమీకరించే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు పూనుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ